మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఏమిటా చప్పుడు? ఎంత సాహసం! ఎవరు నువ్వు? నీవెవడు? మేము ఇక్కడ రక్షక భటులం. నీకు తెలియదా ఇది లంకాధిపతి రావణునికి ప్రియమైన వనము? నీకు తెలియదా నేను అయోధ్య మహారాజు శ్రీరాముని ప్రియసేవకుడనని? ఎక్కడ అయోధ్య, ఏ రాముడు? ముందుది చెప్పు, నీ పేరేమిటి? మా పైన దాడి చేస్తావా? కోతి పట్టుకరావి. వెంటనే వెళ్ళి మన నాయకులు జమ్మూ వాళ్ళ గారితో చెప్తాం. వెళ్ళండి. సీతామాత జాడ తెలుసుకోగలిగాను. ఇప్పుడిక అసురుల బుద్ధిమలం ఏ పాటిదో తెలిసిపోతుందిగా. నేను ఇచ్చటికి రావడం సఫలమైనది. మాత ఎలాగూ నాతో రానున్నది. శ్రీరాముని వద్దకు వెళ్ళి లంకా రహస్యాలన్నీ తెలియజేస్తానుగా. అడుగు వాడే, చూడండి ఎంత బలంగా ఉన్నాడో, ఎంత విచిత్రంగా ఉన్నాడో. పట్టుకుని బంధించండి. లాగండి. అనితరసాధ్యుడు మారుతి బలవంతుడు
నిజధీమతి ఘన మహాకపి శ్రేష్ఠుడు రామకార్యధరుడు. ఈ వనరాన్ని హతమార్చండి. ఆంజనేయునెదిరించేటి వీరుడు లేడు ఏ లోకాన. ఆంజనేయునెదిరించేటి వీరుడు లేడు ఏ లోకాన. వీరవాలమొకటే చాలు దైత్యులు పాలే సింహ స్వప్నం. వీరవాలమొకటే చాలు దైత్యుల పాలే సింహ స్వప్నం. విజృంభించనుతో విజృంభించనుతోక రక్కస సేనల హరించగా జై భజరంగ బలి జై భజరంగ బలి జై భజరంగ బలి. తల క్రిందులయ్యేనంట బాలము చేత చిక్కిన వైరి. తల క్రిందులయ్యేనంట బాలము చేత చిక్కిన వైరి. ధనుజ వీరులందరి పాలి బాలము యముని పాసెమ్మాయే. ధనుజ వీరులందరి పాలి బాలము యముని పాసెమ్మాయే. పెకలించనులే వృక్షాన్ని పెకలించనులే వృక్షాన్ని ధ్వంసము చేయ మహాద్రౌర్యాన్ని అతి బలవంతులు కూలే జై భజరంగ బలి. నిశిచర వీర సుయోధులు కూలే నిశిచర వీర సుయోధులు మామూలు కొద్దిగానే. ప్రస్తుతానికి నేనే వచ్చానురా, ఇక నా ప్రభు శ్రీరాముడు వస్తాడు. వెళ్ళండి, వెళ్ళి హెచ్చరించండి మీ మహారాజు రావణుణ్ణి. వెళ్ళండి. రాముడా, శ్రీరాముడు వస్తాడా? ఏమిటి మీరంటున్నది? ఆ ఆటవిక మనిషి గురించి ఎవరు చెప్పినారు మీకు? ఆ వానరమే మహారాజా. ఏమిటి నీ వంటున్నది జంబుమాలి? మహావీర అక్షకుమార, అశోకవనములో ఒక బలమైన వానరం ప్రవేశించింది. అది వనమంతా ధ్వంసం చేసింది. పూలను తుంచినంత తేలికగా చెట్లను విరిచేస్తుంది. వనమునే ధ్వంసం చేసినదా? మీ కావలి వారు ఏం చేస్తున్నారు? ఇంత చిన్న విషయానికి మీరు మహారాజుల సమయాన్ని వృధా చేస్తారా? మీరే స్వయంగా వెళ్ళి ఎందుకు దాన్ని శిక్షించలేదు? శిక్షించడానికే వెళ్ళినారు, కానీ ఆ వానరము ప్రతిగా వీరినే వనము నుండి తరిమివేసినది. మహారాజా, నేను అక్కడే ఉండి ఉంటే నిశ్చయముగా మరణించుండేవాణ్ణి. నేను తమతో విన్నవించుకునేదేమిటంటే అది సామాన్యమైన వానరం కాదు. మీదు మిక్కిలి అది రహస్య కార్యార్థమై వచ్చినట్టు అనిపిస్తున్నది. దాని వద్ద ఏదో దైవిక శక్తి ఉన్నది. దాని వద్దకు ఎవరు వెళ్ళినా ప్రాణాలతో విడిచిపెట్టుటలేదు. దానిని యుక్తితోనే బంధించాలి. పిరికి పందవలే మాట్లాడుతున్నావు. ఒక వానరము లంకలో ప్రవేశించినదంటే లంకలో మీ వంటి భటులు భయకంపితులై రాజప్రసాదంలో తలదాచుకుంటారా? సిగ్గుచేటు, ఇటువంటి జీవనము కంటే మరణించడమేను. తండ్రి, ఆజ్ఞాపించండి. నేనిప్పుడే ఆ వానరమును బంధించి మీ సమక్షానికి ఇచ్చుకొస్తాను. వెళ్ళువత్స, కానీ ఆ వానరమును సామాన్య వానరముగా భావించి నిర్లక్ష్యముగా వ్యవహరించవలదు. వానర జాతిలో కూడా మహాబలవంతులు యోధులు ఉన్నారు. పైగా రణనీతిలో చెప్పిన ప్రకారముగా శత్రువు చిన్నవాడైనా పెద్దవాడైనా రణభూమిలోనికి దిగినప్పుడు మీ పూర్తి శక్తిని వినియోగించాలి. అప్పుడే శత్రువులు భయపడి చల్లబడతారు. జ్ఞాపకముంచుకో, శత్రువులపై ఎన్నడూ దయ చూపించరాదు. వెళ్ళు. లంకలోని వారు ఎటువైనను ఉండని, ఫలములు మాత్రము బహురుచికరముగానున్నవి. కడుపారా ఆరగించి తిని ఆనందముగా ఉన్నది. ప్రభువు శ్రీరామచంద్రుని వద్దకు వెళ్లే వరకు ఆకలే వేయదు. చాలా దినములు స్థిమితముగా ఉండవచ్చు. అక్షయ్ కుమారునికి
ముక్తాయాసము తీర్చుకొని విశ్రమింపతల చెప్పని భోజనానంతరము విశ్రమించుట ఆరోగ్యదాయకం, కానీ రామకార్యమునందు విశ్రాంతికి చోటెక్కడ? అక్షయ కుమారునికి, 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 అక్షయ కుమారునికి. నీవేనా విలక్షణ వానరము? జై శ్రీరామ్. నీవేనా మా వనమును ధ్వంసం చేసినది? నీవేనా మా సైనికులను హతమార్చినది? ధ్వంసం చేయుటకు నేనెవరిని, హతమార్చుటకు నేనెవరిని? పువ్వులు వికసించి ఫలములవుతాయి, పరిపక్వత చెంది రాలిపోతాయి. ఓ వానర జాతి వేదాంతము పలుకుచున్నది. తుచ్చ వానర, నీ జీవితము కొమ్మన పండి రాలిపడి మట్టిలో కలిసిపోయే సమయం ఆసన్నమైంది. సుస్వాగతం. నీవు నీ మనోభీష్టాన్ని నెరవేర్చుకో వీరాధివీర. సైనికులారా, పట్టి బంధించండి. Hey!